చూడు సార్. సార్, కాఫీ తీసుకురావాలా, టీ తీసుకురావాలా? అవేమీ వద్దమ్మా, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. చక్రపాణి గారు, మీరు కూర్చోండి. పర్లేదు సార్. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్? బానే ఉంది. మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను సార్. సార్, వాటర్. ఏదైనా పని ఉండి వచ్చారా సార్? అవునండి, వసుధారతో మాట్లాడాలని వచ్చాను. అవునా? మీరు రమ్మని కబురు పంపితే మేమే వచ్చేవాళ్ళం కదా సార్. మీరింత ఇబ్బంది పడుతూ ఎందుకు వచ్చారు? ఇబ్బంది ఏం లేదండి, నా మనసు కుదుట పడాలని వచ్చాను. అమ్మా వసుధార, నిన్ను కొన్ని విషయాలు అడుగుతాను, నువ్వు నిర్భయంగా చెప్పాలి. ఏమైంది సార్? మా వసమ్మ ఏదైనా పొరపాటు చేసిందా? చక్రపాణి గారు, మీరు కంగారు పడకండి. వసుధార పొరపాటు చేసే అమ్మాయి కాదు. నా మనవరాలికి సంబంధించిన కొన్ని విషయాలు వసుధారకి తెలుసు. ఏంజిల్ అడిగితే చెప్పడం లేదు. అందుకే వసుధారను అడిగి తెలుసుకుందామని వచ్చాను. నేను ఏంజిల్తో పెళ్లి విషయం అడిగిన దగ్గర నుంచి ఏంజిల్ చీటికీ మాటికి నీకు ఫోన్ చేసి మాట్లాడుతోంది. తరచూ మీ ఇంటికొస్తుంది, నిన్ను బయట కలుస్తుంది. ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. చెప్పమ్మా, ఏంజిల్ మనసులో ఎవరున్నారు? నీకు తెలుసా? నాకు తెలుసమ్మా. ఆ అబ్బాయి దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే వద్దంటున్నాడని ఏంజిల్ నీతో చెప్తుంటే నేను విన్నాను. ఆ అబ్బాయి ఎవరో చెప్పు. ఇందులో నువ్వు ఆలోచించాల్సిందేం లేదమ్మా. ఏంజిల్ అంటే నాకు ప్రాణం. తనకి నచ్చిన వాడితో పెళ్లి చేయటం నా బాధ్యత. ఓసమ్మా, ఆ అబ్బాయి ఎవరో నీకు తెలుసా? తెలుసు నాన్న. తెలిస్తే మరి చెప్పమ్మా. ఒకవేళ ఆ అబ్బాయితో మేం మాట్లాడితే ప్రయోజనం లేకపోతే ఋషికి చెప్పి తనతో మాట్లాడిస్తాను. ఖచ్చితంగా ఋషి తనని పెళ్లి కొప్పిస్తాడు.